యాకోబు రాసిన పత్రిక 4:8లో ఏముందో చూడండి, దేవుని యొద్దకు రండి అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. చప్పలగొట్టో. ఎందుకు దేవుని మందిరానికి రావాలంటే దేవుడు మీ యొద్దకు వచ్చును. దేవుణ్ణి మీ ఇంటికి నడిపించుకునే ముందు, దేవుణ్ణి నీ సన్నిధికి నీ ఇంటికి నడిపించుకునే ముందు నువ్వు ఎక్కడికి రావాలి? దేవుని సన్నిధికి రావాలి. ఇప్పుడు చిక్కయ్య అనేటువంటి అతడు తన ఆఫీస్ని విడిచిపెట్టి పరిగెత్తుకుంటూ యేసుప్రభు వస్తున్నాడని మేడి చెట్టు ఎక్కి కూర్చున్నాడు. ఆఫీసులో ఉన్నటువంటి వాడికి ఎన్ని పనులు ఉంటాయో, ఎంత బిజీ ఉంటో తెలుసుగా. అది ఏ సామాన్యమైనటువంటి బిజినెస్ అనుకున్నారా? సుంకపు గుత్తుదారుడు అంటే ఫైనల్స్ బిజినెస్ కదా. ఈ శ్రీరామ్ సీట్ పండులాగా రకరకాలైనటువంటి ఉన్నాయి కదా, అంటే పనులు వసూలు చేసే బిజినెస్లండి. దాన్ని అంతా విడిచిపెట్టేసి, ఆ కౌంటర్ విడిచిపెట్టేసి, తన దగ్గర ఉన్నటువంటి గుమస్తాలను విడిచిపెట్టేసి ఒక యజమానుడై ఉండి ఆ జిల్లా అంతటి కూడా అతడు ఒక గుప్తదారుడు, సుంకపు గుప్తదారుడు. అతను అంతా విడిచిపెట్టేసి మేడి చెట్టు ఎక్కి కూర్చున్నాడు, అంటే దేవుని సన్నిధికి వచ్చాడు. ఇక్కడికి వచ్చినటువంటి ఆయనని వేల మంది అక్కడ కూర్చు ఉండొచ్చు. అది టౌన్ కాబట్టి ఎరుకో టౌన్, అది మంచిది, పురాతనమైన పట్టణం కదా. ఆ టౌన్లో కొన్ని వేల మంది ఉండొచ్చు. కానీ ఇతని దేవుని సన్నిధిలో ఆసక్తి కలిగినటువంటి వాడిని ఇతని దగ్గరికి వచ్చిన తర్వాత ప్రభు ఏమంటాడంటే, జక్కయ్య నువ్వు త్వరగా దిగిరా, నేను నీ ఇంట్లోకి వస్తాను అన్నాడు. కొట్టిప్పుడు చప్పట్లు. ఏడుస్తూ వచ్చారు కొంతమంది, ఆసక్తి లేకుండా వచ్చారు మరికొంతమంది, ఏదో చూద్దామన్నట్లు వచ్చారు మరికొంతమంది, ఏమైనా పెడతాడేమో రొట్టెలు బొట్టెలని వచ్చినటువంటి వారు కొంతమంది ఉన్నారు. లేదు, కేవలం సృష్టికర్త అయిన దేవుని ముఖము నిన్ను చూడాలి అని వచ్చినటువంటి ఒక ఆసక్తి గల భక్తుడిని చూసి దేవుడు ఏమంటాడంటే, నేను నీ ఇంటికి వస్తాను అని డైరెక్ట్గా తన ఇంటికి వెళ్ళిపోయాడు. హల్లెలూయా. ఆ ఇంట్లో బస చేసి, ఆ ఇంట్లో భోజనం చేశాడు ప్రభు. మీరు దేవుని సన్నిధికి రండి, దేవుడు మీ యొద్దకు వచ్చును అన్నాడు. నీ ఇంట్లో దయ్యం నిన్ను ఏదిస్తుంది, దయ్యపు క్రియలు ఏదిస్తున్నాయి, కుటుంబంలో ఒక చిన్న మాట వస్తే కై కై కైన కుక్క పిల్లలు అరిచినట్టు అరుస్తున్నారు పిల్లలు, ఏంటో తెలీదు. భర్త అంతే, భార్య అంతే, లేదు భార్య కాస్త మౌనంగా ఉంటే భర్త మౌనంగా ఉంటే భార్య. ఎందుకు వస్తున్నాయో గొడవలు తెలీదు, ఎందుకు అపార్థాలు వస్తున్నాయో తెలీదు. మంచి మాట్లాడినా చెడుగా వినిపిస్తుంది, సమాధానంగా ఎంత బ్రతుకుదామన్నా కుదరటం లేదు. దాని అర్థమేమిటి? గొడవ పెట్టే దయ్యంగాడు ఇంట్లో ఉన్నాడు, కాపురం. మిమ్మల్ని ఒకరినొకరు అపార్థం చేసుకునే దయ్యంగాడు ఉన్నాడు, మంచిగా ఎంతో ప్రేమతో. అదేంటి, కిచెన్లోకి వెళ్ళి ఒక దోశ వేసుకొని, ఇంకొకటి అయినండి, అంటే ఎలా కనపడుతున్నాను నీ కళ్ళకే, అంటే ఉన్న పిండి అంతా రెండు తినేవాళ్ళు కనపడుతున్నానా, ఒకటిసార్లే, ఏంటి నువ్వే తిన్నావు మిగిలిందంతా, అరే నేనే ఉన్నాను ఇంకొకటి వేస్తాను అన్నాను, ఎందుకు మాటకు ముందే ఏడుస్తా, ఏమర్థం కాలేదా, వస్తాయా ఎలాగో గొడవలు వస్తాయా, ఊరికినే ఏంటి అర్థం కాదు. సాయంత్రం పెందలకాడ రండి, అంటే రోడ్లో తిరుగుతానాయంటి, అబ్బో రెండంటే తంట వస్తారా, ఇది తంటానే ఎక్కడికి వెళ్తున్నారు, ఇది కాలే, అర్థం కాలేదా, వస్తే ఎలా గొడవలు, పులి పిల్లలన్నీ చూశారు, అడిగి పుట్టిన పిల్లలే పులి, ఈ పిల్లలు కూడా అంతే, గాండ్రిస్తుంటాయి ఇంట్లో,
ఏంటి సంగతి ఎంత సమాధానంగా ఉండట్లేదు డైయింగ్ గాడ్ వచ్చాడు నేనే ఉంటానంటే అదే కుటుంబం సమేతంగా ఏ ఇల్లుడిచి పెట్టి తాళం వేసి ఇంట్లోకి వచ్చారనుకో వెళ్తూ వెళ్తూ దేవుని ప్రభావం దేవుని మహిమతో ఇంట్లోకి వెళ్ళిపోయారనుకోండి చీకటి ఏమైందో చెప్పండి ప్రతి హృదయంలో తెలియనటువంటి దేవుని అభిషేకం దేవుని వాక్య ప్రభావం ప్రభావంలో పనిచేస్తుంది కదా అదే సమాధానంతో నువ్వు ఇంటికి వెళ్ళినప్పుడు ఆ చీకటి ఏమవుతుందో చెప్పండి దర్గా దగ్గరికి వెళ్ళి అంతరం వేయించుకుంటావా చిన్నప్పుడు ఎలుగుబంట వచ్చేది ఇళ్ల ముట్టకి తెలుసా వాడి దగ్గర పిచ్చితాయితల బోళ్ళన్నీ ఉంటాయి పెద్ద గుట్ట గుట్ట పట్టుకొని ఉంటాడు అది ఎవరికైనా ఇస్తే 20 రూపాయలు 10 రూపాయలు రేటు తెలియదు నాకు దాని నోట్లో పెడతాడు ఏంటది ఈ తాయితం అది ఎలా చేసిద్దంటే పువ్వో అని ఊసిద్ది ఊసిన వెంటనే ఆడెళ్ళి తెచ్చుకోవాలా ఎంతమంది గుర్తున్నది అంటే నాకు ఒకటి గుర్తు నాకు ఒకటి అనిపిస్తుంది భూమి బతుకులు పాడుగాను కట్టుకోండిరా సృష్టికర్త దగ్గరికి వెళ్ళమంటే నా దగ్గరే ఉంది రా గాడిదెళ్ళారా నా నోట్లో తీసుకుంటే మీకు ఆశీర్వాదమా ఎవడరా మీకు చెప్తా మీ బతుకులు పాడుగాను అని ఊసినట్టు అనిపించేది నాకు అప్పటి నుండే ఎవరు చూసినటువంటి వాళ్ళు చేతులు ఎత్తండి ఎలుగుబంటు ఊసే తాయిత్తని ఆహా ఉన్నారైతే వీళ్ళకి తెలియట్లా అంటే ఇప్పుడు ఎలుగుబంటులు దొరకట్లా వాళ్ళకి లేదంటే ఇప్పుడు కూడా మంచి సేల్సే ఉంది దానికి గిరాకీ బాగానే ఉంది ఏదో ఒక వెరైటీ ఉండాలా ఇట్లా బట్టలు కట్టుకొని వస్తే వాడు భక్తుడు కాదు బట్టలు తీసేస్తే భక్తుడు అర్థం కాలేదా అందరిలాగా ఉండకూడదు అందరిలాగా ఇలా క్రాప్ చేయించుకోకూడదు పెద్ద జుట్టు పెంచి ఇలా వేసేసుకొని అవి అంటలు కట్టిపోయి కొబ్బరిని కూడా పూసుకోకుండా తిరుగుతుండాలి పిచ్చి పని కాకపోతే నువ్వు నమ్ముకున్న దేవుడు సర్వశక్తి గల దేవుని దగ్గరకు వస్తే ఆయన అంటాడు నేను నీ ఇంటికి వస్తాను ఆయన వస్తే తెలియకుండానే మన మైండ్లో ప్రశాంతత రాదా ఆ నెమ్మది రాదా హల్లెలూయా ఎంతంత మాత్రమైన నీ కాపురం ఉందంటే అర్థమవుతుందా నీలో ఉన్న ప్రభావం కాస్త కూస్తో నీ ఇంట్లో పనిచేస్తుంది ఒకళ్ళారా చర్చికి రాకపోయినా ఆ చీకటి అన్నిచ్చబడుతుంది లేదంటే ఎప్పుడో చిన్న భిన్నమయ్యేది నీ కుటుంబం నిజమండి నిన్ను ఒక్కదాన్ని కూడా రానివ్వకుండా ఆపేయడానికి అది ప్లాను నిన్ను ఒక్కడిని కూడా రానివ్వకుండా ఆపేయడానికి ప్లాను యెహోవా భక్తుల యొక్క గుర్తు ఏమిటంటే దేవుని సన్నిధికి ఉత్సాహముతో వస్తే ప్రభువు మీ ఇంటికి వస్తానని మాటిస్తున్నాడు బిగ్గరగా స్తోత్రం చెప్పు